అన్స్టాపబుల్ లో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి టీజర్ రానే వచ్చింది పవన్ కళ్యాణ్ గారితో. అయితే ఆ టీజర్ కాస్త నిరుత్సాహపరిచింది అనే మాట కూడా వినిపిస్తోంది. హడావిడి హడావిడిగా ఆ టీజర్ ని రిలీజ్ చేశారు జస్ట్ బికాస్ ఆఫ్ బాలకృష్ణ గారి సినిమాకి బజ్ ని పెంచడం కోసం ఆ టీజర్ ని రిలీజ్ చేశారు. అందుకే అందులో అంత ఆశించిన విధంగా అందులో ఉండాల్సినవి లేవు, సమపాలనలో లేవు అనేది ఒక అంచనా. బట్ టీజర్లో అది అవ్వదు కదా, ట్రైలర్లో బాగా ట్రైలర్లో అన్నిటిని మిక్స్ చేసి కొంచెం నిడివి కూడా ఎక్కువ ఉండేలాగా ప్లాన్ చేస్తారు. బట్ దెన్ ఆ టీజర్ మాత్రం నిరాశపరిచింది సార్. సో ఎలా చూడొచ్చు సార్, ఇంకొక టీజర్తో మళ్ళీ రీచ్ ఏమైనా ఉంటుంది అనుకోవచ్చా? అంటే రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. అసలు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కూర్చుని ఏం మాట్లాడుకుంటారు అనే దగ్గరే ఒక క్యూరియాసిటీ ఉండేది, గతంలో అయితే జరిగి ఉండేది. అది ఈ క్యూరియాసిటీ డ్రాప్ అవడానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ దాదాపుగా ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నారు రకరకాలుగా, పొలిటికల్గా సినిమా పరంగా కూడా. ఇప్పుడు రేపు మైత్రి మూవీ మేకర్స్ చేయబోతున్న సినిమాల్లో ఇప్పుడు ఒకే హీరోయిన్ చిరంజీవి గారి సినిమాలోను అలాగే బాలకృష్ణ సినిమాలోను ఒకే హీరోయిన్ ఉందనేది ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమా అని అలా మాట్లాడుకున్నారు వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డికి సంబంధించి. నిన్న జరిగినటువంటి వీరసింహారెడ్డి ఈవెంట్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ నేను బాలకృష్ణ గారితో సినిమా చేయబోతున్నాను, ప్రొడక్షన్ హౌస్ ఇదే అని చెప్పాడు ఆయన. ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో సినిమా అనౌన్స్ అయింది అదే బ్యానర్లో హరీష్ శంకరే డైరెక్టర్గా, భగత్ సింగ్ అనే పేరుతో. అంతకుముందు భవధీయుడు భగత్ సింగ్ అన్నాడు, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అన్నాడు, ఇప్పుడు అవేమీ లేకుండా ప్లెయిన్ భగత్ సింగ్ అనే మాట కూడా వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఏంటి సార్, డబుల్ యాక్షన్ లో ఉంది. అవును, అంటే ఒకే డైరెక్టర్ ఒకే బ్యానర్ లో ఇద్దరు హీరోలతో చేయటం, అది బాలకృష్ణ రిపీట్ అవటం అనేది అనిపిస్తుంది. ఇలా ఒకే బ్యానర్ లో ఇప్పుడు వాళ్ళిద్దరు సినిమాలు చేయబోతున్నారు అనేది, అంటే హరీష్ శంకర్ అది ముందు చేస్తాడా తర్వాత చేస్తాడా అనే గొడవ, అంటే ఒకేసారి రిలీజ్ కాకపోవచ్చు రెండు సినిమాలు, కానీ ఒకే బ్యానర్లో చేస్తున్నారు, అక్కడ ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు సినిమా కెరీర్ పరంగా కూడా, అలాగే పొలిటికల్గా ఒకే పడవలో ఉన్నారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీతోనే ట్రావెల్ అవ్వాలని పవన్ కళ్యాణ్ గట్టిగా ఫిక్స్ అయి ఉన్నాడు ఆయన. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ రాజ్యానికి చరమగీతం పాడాలి అనేది నా నినాదం అని మాట్లాడుతున్నాడు ఆయన. అది సాధ్యం అవుతుందా కాదా అనేది వేరే గొడవ. అందుకోసం ఆయన మూడు పార్టీలని కలిపి తీసుకెళ్లాలని చాలా అంటే అందరికంటే ముందే పిలుపునిచ్చాడు ఆయన. బీజేపీ టీడీపీ జనసేన కలిసి ట్రావెల్ అవ్వాలి అని, కానీ బీజేపీ ఆ వ్యూహంలో లేదు. బీజేపీ చాలా దూరంగా ఉంది, వాళ్ళు టీడీపీని కార్నర్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా కూడా అనిపిస్తోంది. ఆ విషయం ఆయనకు తెలుసు, స్పష్ట ఆయన పవన్ కళ్యాణ్కి స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన రెగ్యులర్గా చంద్రబాబు గారిని కలవటం, ఆయన ఈయన్ని పిలిపించుకుని మాట్లాడటం, ఆయనకు కూడా ఉన్నటువంటి ఏకైక వాహకం ఈయనే. బీజేపీకి ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే ఆయన పవన్ కళ్యాణ్ ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేయగలడు, ఆ ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. డైరెక్ట్ యాక్సెస్ లేదా సార్? డైరెక్ట్ యాక్సెస్ అంటే ఆయనకి ఆయన ప్రయత్నం చేయటం కంటే కూడా ఇతని ద్వారా ప్రయత్నం చేయటం బెటర్ అనేది, మిత్రపక్షం ద్వారా మాట్లాడిస్తే బెటర్ అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కలుస్తున్నాడు ఆయన. అంటే పవన్ కళ్యాణ్ ఒకసారి కలిశాడు, ఆయన రెండు మూడు సార్లు కలిశాడు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం చంద్రబాబు గారికే ఎక్కువ ఉంది. ఆ యాంగిల్లో చూస్తే పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టకుండా అన్స్టాపబుల్ నడపాల్సిన బాధ్యత కూడా బాలకృష్ణకు ఉంది. ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి ఆ షోలో. దీంతో పాటు ఆ షో నిర్వహిస్తున్నటువంటి సంస్థ తాలూకా ప్రయారిటీస్ కొన్ని ఉంటాయి, దాన్ని కూడా నడపాలి. ఆయనేమో అరవింద్ గారు ఈయనకు బంధువు బావ, కాబట్టి ఆయన ఈయన్ని ఇబ్బంది పెట్టాలని అనుకోడు. రెండోది పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాను అని చెప్పినప్పుడే అరవింద్ గారు చాలా ఓపెన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి వద్దు రాజకీయాలు వద్దు, మీరు దయచేసి పార్టీ పెట్టే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి మాట్లాడాడు. అయినప్పటికీ నవేం పట్టించుకోకుండా పార్టీ పెట్టాడు. ఆయన కొంత దూరంగా ఉంటున్నాడు అప్పటి నుంచి, అయినప్పటికీ ఇప్పుడు ఆల్రెడీ కొంత దూరం ప్రయాణం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేసే పరిస్థితి ఉంటే, అంటే ఆ డిమాండ్కి అంగీకరిస్తే టీడీపీ రేపు ఎన్నికల్లో గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తాను అంటేనే మేము టోటల్గా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తాము అని చెప్పి కాపు కమ్యూనిటీ నుంచి హర్రామ్ జోగయ్య గారు ప్రకటించాడు నిన్న మొన్నట్లో. ఇది ఒక టర్న్ మేము, అంటే టీడీపీ జనసేన పొత్తు మాత్రమే అంగీకరించడం లేదు, పొత్తుతో పాటు ఈ కండిషన్ కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు అనేది పవన్ కళ్యాణ్ నేరుగా అనలేదు, కానీ అదొక చర్చ జరుగుతోంది.
ఈ విషయాలన్నిటి దృష్ట్యా అన్స్టాపబుల్ చాలా కీలకంగా ఉండబోతోంది. ఇవన్నీ చర్చకొచ్చే అవకాశం ఉంది. అక్కడ మీ పొత్తు ఎలా ఉండబోతోంది, మీరేదైనా మీకు ఏదైనా ప్రోగ్రామ్ ఉందా దీనిలో, లేకపోతే మీ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా ఈ పొత్తులో, ఇవన్నీ మాట్లాడతాడు ఆయన. మరి ఇంత కీలకంగా ఉండేది ఎలా అని డ్రాప్ అయింది సార్? అంటే ప్రజలకు ఆల్రెడీ రోజువారీ ఇన్ఫర్మేషన్ ఉంది దీని మీద, రోజువారీ ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళిద్దరూ ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నారు, దీనికి సంబంధించి రకరకాల వ్యక్తులు రకరకాల సందర్భాల్లో మాట్లాడుతున్నారు, ఓపెన్ డయాస్ మీద చర్చలు జరిగిపోతున్నాయి. ఈ జరిగిపోతున్న విషయాలు కొత్తగా ఏమి వినాలి అనేది అక్కడ. రెండోది, దానిలో పెద్ద కీలక అంశాలు కూడా ఏం లేవు. రిలీజ్ చేసినటువంటి దానిలో సినిమాలకు సంబంధించి చిరంజీవితో కూడా ఇప్పుడు గొడవ పడేటువంటి సందర్భము లేదు. పాత గొడవలు తవ్వుకునే అభిప్రాయంలోనూ ఆయన లేడు. ఆయన లేడు, ప్రొడక్షన్ హౌస్ అంతకంటే లేదు, ఉండదు కూడా, ఉండదు కూడా. కాబట్టి ఎందుకు చూడాలి అనే మూడ్ కొంత ఉంది దాని మీద. ఏదైనా వాళ్ళు ఇదే విషయాలు ఇంకొంచెం క్లారిటీతో మాట్లాడతారేమో, ప్రోగ్రామ్ చూద్దాం అనే మూడ్లోకి వెళ్ళిపోయారు జనాలు. టీజర్లు చూసి ఉత్సాహపడేటువంటి పరిస్థితుల్లో లేరు ఆ ఎపిసోడ్కి సంబంధించినంత వరకు. ఆల్రెడీ రోజువారీ కార్యక్రమం జరుగుతోంది బయట రకరకాల వేదికల మీద, అందుకని దూరంగా ఉన్నారు. దీన్ని ఇది పక్కన పెట్టి ఇంకొంచెం కీలక అంశాలు ఏవైనా తీసుకుని దానిలో మాట్లాడించిన అనేక కీలక అంశాలు మాట్లాడించి ఉండొచ్చు, ఇంక్లూడింగ్ పరిటాల రవి ఎపిసోడ్ కూడా మాట్లాడించి ఉండొచ్చు. ఆ మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళ గొడవ మాట్లాడించి ఉండొచ్చు, నాగబాబుతో గొడవ మాట్లాడించి ఉండొచ్చు. వాటికి సంబంధించి ఏదైనా ముక్కలు వదిలితే ఇవి ఉండబోతున్నాయి అని, అప్పుడు ఏదైనా క్యూరియాసిటీ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది పెద్దగా నడవట్లేదు కాబట్టి ఆ జాగ్రత్తలు ఎలాగో తీసుకుంటారు వాడు. తీసుకుని నెక్స్ట్ టీజర్ అయినా చేయొచ్చు, లేదు ట్రయల్ రన్ ఇవ్వచ్చు. రెండోది, అతి త్వరలోనే ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేయడానికి టైం ఎందుకు తీసుకుంటున్నారు, గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే కొన్ని పొలిటికల్ క్లారిటీస్ కూడా రావాల్సి ఉంది వాళ్ళకి బయట ఏరియాలో. దానికి సంబంధించి కొంత డ్రాగ్ చేస్తున్నారు దీన్ని. యాక్చువల్గా సంక్రాంతికి అనుకున్నారు కానీ ఇంకా నడుస్తోంది అది, ఎప్పుడు ఏమిటి అనేది ఇంకా క్లారిటీ లేదు. మేబీ ఈ బయట గొడవలు కొంత క్లారిటీ వచ్చేసిన తర్వాత దాన్ని వదిలేస్తారు. మొత్తం ప్రోగ్రామ్ చూసిన తర్వాత మాత్రమే ప్రజలు స్పందిస్తారు. టీజర్లకి లేకపోతే ట్రైలర్లకి స్పందించే అవకాశం ఈ ప్రోగ్రామ్కి అయితే లేదు, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్కి లేదు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ప్రభాస్ గారి ఎపిసోడ్లో అయితే స్పందించారు, టీజర్లకి ప్రోమోలకి బాగానే స్పందించారు. ఎందుకని రిపీట్ కాలేదు అనేది ఇప్పుడు చర్చకు వచ్చింది. అదే, ఇది ఆల్రెడీ రోజు తెలుగుదేశం మాట్లాడుతోంది, పవన్ కళ్యాణ్ జనసేన నుంచి మాట్లాడుతున్నారు, హర్రామ్ జోగే లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, పెద్ద మనుషులు. ఎగ్జాక్ట్లీ, అటునుంచి పేరు నానిగారు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ చర్చ రోజువారీ జరుగుతుంది కాబట్టి ఇక్కడేం చూస్తాం ఇక్కడేం తెలుసుకుంటాం అనేది జనంలో ఉంది. వాళ్ళిద్దరూ పైగా ఒకే వైపు ఉన్నారు,